గారికి, ఈరోజు సాయి ధర్మతేజ్ గారికి, రోహిణ్ రెడ్డి గారికి, అందరికీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు. సో ఇది ఆడియో ఫంక్షన్ అయితే పాటల గురించి మాట్లాడచ్చు. సో టీజర్ గురించి అయితే నేను ఒక ప్రేక్షకుడిగా మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఒక ఫెస్టివ్ మూడ్ ఉంది దీంట్లో, ఒక పండగ వాతావరణం ఉంది ఆ టీజర్లో. సినిమా కూడా అలాగే అందరినీ ఆకట్టుకునేలాగా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి అందరికీ. ప్రతి సినిమాతో రోజు రోజుకి తను తను ప్రూవ్ చేసుకుంటున్న మా హీరో, అతనికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నాను. అలాగే సునీల్ డైరెక్టర్, రోహిణ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు, సో వాళ్ళిద్దరికి మొదట నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. హర్ష చెప్పినట్టు ఈ సినిమా టైటిల్కి వీళ్ళందరికీ మొత్తం ఏదో కొంచెం రిలేషన్ ఉందని చెప్పారు. నిజంగా ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి, కొంచెం తిక్కతిక్కగానే ఉంటాయి మొత్తం. కానీ మొత్తం షెడ్యూల్ అంతా ఆల్మోస్ట్ 60% to 70% మలేషియాలో చేసాం. మలేషియాలో మొత్తం నైట్సే, డే లేదు. ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం నైట్లే, మొత్తం నైట్లే. బ్రహ్మాండంగా ఈవినింగ్ 7కి వెళ్తే మార్నింగ్ 7 ప్యాకప్. సునీల్ రెడ్డి గారు మంచి కాన్సెప్ట్ తోటి మొత్తం ఆర్టిస్టులు చాలా డిఫరెంట్గా చూపించి, అంటే అమెరికా వాళ్ళని ఇక్కడికి వస్తే జెట్లాగ్ అంటారు కదా, మాకు డైలీ జెట్లాగే మలేషియాలో ఉన్నప్పుడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మంచి ఆర్టిస్టులు, సూపర్ సూపర్ హీరోయిన్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ వాంట్ టు విష్ ద హోల్ టీమ్ ఆఫ్ టిక్కా, ప్రొడ్యూసర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్, ఆ హీరో హీరోయిన్స్, ఎవ్రీబడి, అలీ గారు, ఎవ్రీవన్, ఐ జస్ట్ వాంట్ టు విష్ అ వెరీ గుడ్ లక్ అండ్ సక్సెస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. First of all, I want to say thank you to my producer, my director, and for this big opportunity that they gave me, and my supreme hero. It's been such an honor for me to doing my debut with such a big actors and actresses, and doing this movie beside Teju, I'm very happy, I'm very glad. And I just want to wish all of them best of luck in everything and say thank you for helping me and for being such a nice person with me especially and with everyone. And I'm really glad, and thank you all of you for yes, and I wouldn't have done anything in this movie if it was not my teacher, Bhikshu, her husband, and her daughter, which was with me for the entire movie. Good afternoon, everyone. I want to congratulate the entire Tikka team, starting from my producer, Mr. Rohan Reddy, my director, Sunil Tej, and the entire team. I'm very happy to be a part of this film. I remember like almost 1 year back, I was there in Mumbai and I met Sunil, my director. He narrated me the script, and I just found it to be like different from the usual cinema we do, wherein there are like 8 characters put in together. Everyone is having a different role, and I find my role to be very interesting. So thank you, Sunil, for looking at that kind of a character in me. In real life, people just consider me to be like a very bubbly girl. So this is a very different take on how well I can perform. So I'm looking forward to it. And I got an opportunity to work with masters like Rajendra Prasad sir, Ali Garu, my second film with Ali Garu, everyone, Pusani sir, and I want to wish the whole team, and I hope it does like more than 100 days, about 150 days plus. Thank you so much. Thanks. Thank you for being here. This is going to be my first entry in the Telugu industry, and I'm very excited for it. After doing Tera Suror in Bollywood, I'm eager to work in Hyderabad in the Telugu market, and Hyderabad has been so welcoming to me. I just want to thank the whole team, and yeah, I'm so excited for everything. Thank you so much. ఏంటి విషయాలు? ఇవాళ మోషన్ పోస్ట్ పెంట్ వచ్చాను. తిక్కాను పెట్టారంట్రా? అదే మొత్తం
మన సినిమాలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఉంటుంది కదా. అవును, రోహన్ రెడ్డి గారికి తిక్కుంది. అవును, డైరెక్టర్కి తిక్కుంది. అవును, ఈ మధ్య మన డాడీకి ఆల్రెడీ ఉంది. అరే నువ్వు డాడీ గురించి మాట్లాడకు. సారీ, కెమెరామ్యాన్ గారికి కూడా కొంచెం ఉంది. చాలా బాగుంది, కలర్ఫుల్ ఉంది. మా హీరో గారు తేజ్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అందరికి ఈ సినిమా అబ్బా తిక్క. First and foremost, I want to thank everybody for coming. And secondly, ee movie possible chesinanduku Rohan Reddy gariki andarkante pedda thanks cheppali. I really want to thank all the cast and crew of this entire film. Nenu enta kashtapaddano vallu ante paddaru. So the entire credit of whatever the result of the movie will be, mem andaram panchukuntam equal ga. And secondly, I want to talk about Tej. I've known Tej since very long. Sorry, English lo maatladutunnanu malli. Tej naaku eppudu nunchu athanu cinemalloki raakamundu nunchu telusu. And lucky ga ee movie kudirindi. And I think he has done a fantastic job. Tane gaadu, everybody, Rajendra Prasad garu, Raghubabu garu, Ali garu, the entire, there are like so many actors in the film. Vallu peru peru naaku gurtu raatledu, but mottham 22 mandi unnaru. చాలా పెద్ద అండ్ లైక్ పాపులర్ కమీడియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ మై హీరోయిన్స్ దే హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆల్సో. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి అండ్ వంశీ మై హస్బెండ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ తమన్, ఐ రియలీ క్యాన్ థ్యాంక్ యూ ఎనఫ్. అంటే ఆడియో ఫంక్షన్ ముందు జరగబోతుంది, బట్ దానికి టీజర్ లాగా ఇది. హీ హాస్ గివెన్ అ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్. నేను ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో తమన్ అంత మంచి ఆల్బమ్ ఇవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే బెటర్ ఏమో. అదే అంటే మరి ఇలా ఓపెన్గా స్టేట్మెంట్లు ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ రోహన్ రెడ్డి ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం ఇన్ అ వెరీ గ్రాండియర్ వే. పోస్టర్ చూస్తేనే, మోషన్ పోస్టర్కే ఎంత వీ గాట్ ఎక్సైటెడ్. సో ఇట్స్ జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్, ఒక ఫస్ట్ గ్రీటింగ్ ఆఫ్ ద ఫిలిం. సో ఆర్డర్ రిలీజ్ ఇస్ గోయింగ్ హ్యాపన్ సూన్ అండ్ ఫ్యాంటాస్టిక్ టీజర్స్ అండ్ చాలా వెరీ ఫ్రెష్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ వెరీ గుడ్ నరేషన్ విత్ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. చాలా చెప్పాలి ఈ సినిమా గురించి. బట్ ఆడియో వైజ్ ఆల్సో ఇట్స్ కమ్అట్ రియలీ రియలీ గుడ్ బికాస్ స్క్రిప్ట్స్ డిసైడ్ ద సాంగ్స్. సో ఈ స్క్రిప్ట్లో అలాంటి సాంగ్స్ కుదిరింది, వెరీ వెరీ హ్యాపీ. అండ్ వన్స్ ఆడియో ఇస్ గెటింగ్ రిలీజ్డ్ విల్ టాక్, ఐ షో వాట్ మై నాకు ఎంత తిక్క ఉందో చూపిస్తుంది. హీరో ఎవరు? ఈయన మెగాస్టార్ గారి మేనల్లుడు, పవర్ స్టార్ గారి మేనల్లుడు. వాళ్ళకి ఎంత తిక్క ఉందో మీకు తెలుసు. వాళ్ళిద్దరు తిక్క పంచుకొని రెండు అక్షరాలు ఈ తిక్క. సో ఈ సినిమాలో ముందుగా సాయిధరమ్ తేజ్కి కంగ్రాచులేషన్స్, సుప్రీం 50 డేస్. అండ్ అలాగే మరి ఈ సినిమా గురించి చెప్పాలంటే మరి ఎంతోమంది ఈ రోజున ఈ ఆర్టిస్టులు ఈ వేదిక మీద చూశారు. వీళ్ళు కాకుండా అంటే కథ అట సహకరించింది. ఈ కథ ఏంటంటే చాలా అద్భుతమైన కథ అండి. డైరెక్టరు ఎలా ప్లాన్ చేశారంటే, ఇండియాలో అయితే ఎవరు నైట్ షూటింగ్ రాడు, మోషన్ అంటాడు, కడుపు నొప్పి అంటాడు, మూడు రోజుల నుంచి ఏదో బాడీ పెయిన్స్ అంటాడు. ఇలా కాదు, వీళ్ళందరినీ ఏదో కంట్రీ తీసుకెళ్ళిపోతాడు. అనుకునే కదరా వాళ్ళు అనుకునే చెప్పు. కాదన్న, అవన్నీ నిన్న ఉద్దేశంలో పెట్టుకొని పెట్టాడు అక్కడ. ఎందుకంటే ఇందాక హర్ష మాట చెప్పాడు, ఈయన ఏం కష్టపడలేదని. కానీ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి తెలుసు మిమ్మల్ని కష్టపెట్టకూడదని. సో అందుకోసం మలేషియా తీసుకెళ్ళి షూటింగ్ పెట్టారు. అందరూ ఫస్ట్ డే బా 6 గంటలకి మేకప్తో వచ్చేసారండి. షూటింగ్ కూడా అలాగే చేశారు. నెక్స్ట్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఒక్కొక్కటి మొహంలో నవ్వు లేదు. అంటే ఫస్ట్ డే నా షాట్ ఏంటి ఓహో అని అన్నారు. 4వ రోజు నా షాట్ ఏంటి, కొన్ని నెలలు వస్తానా, నేను ఇలా రావడానికి రాత్రి 2 గంటలకు ఎంతసేపు ఇస్తారు. ఇది డైరెక్టర్కి మామూలు తిక్కలేదు.
ఎట్లాంటి తిక్క అంటే మా మీద కోపంతో చాలా రాత్రులు భోజనం చేయలే, నేను ఇక్కడే ఉంటా వాళ్ళందరినీ భోజనం చేయమని చెప్పండి వెళ్ళండి. కానీ ఒక మాట చెప్పాలండి, నిర్మాత తండ్రి అయితే డైరెక్టర్ తల్లి, ఈ బిడ్డలందరినీ చాలా హ్యాపీగా చూసుకున్నారు అక్కడ, ఎవరిని కష్టపెట్టలేదు. ఎందుకంటే షూటింగ్ మాత్రం చేయాలి, చేయకపోతే జరగదు. కానీ డైరెక్టర్ ఒక్కడే కంట్రోల్ చేయగలడు, ఆయనకే ఆ కథ ఏంటి ఎవరి షాట్ ఎప్పుడు వస్తుంది, కానీ లేనప్పుడైతే తనే వచ్చి సార్ ఇవాళ మీకు లేదు సార్ ఏమనుకోద్దు మీరు రూమ్కి వెళ్ళిపోండి, రూమ్కి వెళ్ళిపోండి అంటమే ఆలస్యం, కడ్డాల మీద వెళ్ళిపోయారు రూములకి, బట్టలు కూడా ఎవరు మార్చుకోలే అంటే కదా. డెఫినెట్గా హీరోయిన్లు కూడా చాలా అద్భుతంగా సహకరించారండి, అంటే అద్భుతంగా సహకరించారంటే నేను ఏం మాట్లాడినా భూత అయిపోతుంది బాబు ఎందుకు వచ్చింది. సో అయితే ఈ సినిమా గురించి మరి ఇంతమంది నటులు ఇంతమందిని తీసుకెళ్ళి దాదాపు 30 మంది ఆ మలేషియాలో ఎవడు ఇష్టం వచ్చినట్టు అలా తిరుగుతున్నారు రోడ్ల మీద, ఓ నువ్వు ఇదే సినిమాక ఎప్పుడు వచ్చావు నువ్వు, అచ్చా అచ్చా మొన్న వచ్చావా, నేను ఇవాళ వచ్చాను బాగున్నా కదా అని ఇలా అయిపోయింది. అంటే అది ఉండే కొద్దీ జనాలు పెరుగుతున్నారు తగ్గట్లేదు, ఇదేంటి ఇంతమంది ఉన్నారు ఈ ఆర్టిస్టులు ఈ పాపం ఇంతమంది ఉన్నారు ఈ సినిమాలో అని. కానీ డెఫినెట్గా రోహిణ్ రెడ్డికి అలాగే మా డైరెక్టర్ సునీల్ రెడ్డికి ఇద్దరికి అండ్ మా హీరో సాయిధరం తేజ్కి అన్న రాయన్ ప్రసాద్ గారు ఇటీవల మధ్యకాలంలో అద్భుతమైన క్యారెక్టర్స్ తోటి ఎన్నో అవార్డులు తీసుకుంటున్నారు. సో ఈ సినిమాలో కూడా అవార్డు తీసుకుంటారు డెఫినెట్గా, అంత అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అలాగే రఘుబాబానికి అలాగే ముమైద్ ఖాన్ ఆల్ హీరోయిన్స్ కట్ర రిలీస్ అండ్ ఫిలాంతర్ ఫగడీస్ అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించి ఇక్కడ వచ్చిన మా క్యాస్ట్ అండ్ క్రూ. ఫస్ట్ మొదటగా రాజేంద్ర ప్రసాద్ గారికి సీనియర్ గారు అలీ గారు మా సుప్రీం హీరో అడుగుతుండే ఏంది నాన్న తేజు ఇంతకు మొదలు అంటే గువ్వ అంకుల్ అంటుంది యాక్చువల్లీ తేజుని ఆ సినిమాలో ఏమో కార్లో కనిపించింది ఈ సినిమాలో గుర్రం మీద ఉన్నాడు ఏంది అని నేను అదే చెప్పిన కార్లో దూసుకుపోయాడు ఇప్పుడు గుర్రం మీద దూసుకొని పోతాడు అని చెప్తున్నాను మా డాక్టర్కి ఇప్పుడే. మంచి మై వెరీ గుడ్ ఫ్రెండ్ తమన్ గారు సప్తగిరి ఇంకా నాకే గుర్తులేదు ఎవరెవరు ఉన్నారు యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ నాకు చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ మా సినిమా చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ యాజ్ అవుట్సైడర్ ఐ కెన్ జడ్జ్ మైసెల్ఫ్ బట్ థ్యాంక్ యూ సునీల్ అండ్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ లైక్ గుహన్ గారు ప్రేమ్ రక్షిత్ తమన్ గారు. సో వీళ్ళందరూ కూడా చాలా మంచి అది ఇచ్చారు నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఫస్ట్ నేను సినిమా స్టార్ట్ చేయడానికి మొదలు సునీల్ వచ్చి నన్ను కన్విన్స్ చేస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలు ఎందుకు ఈ సినిమాలకు వచ్చి నేను ఏం చేస్తాను అది ఇది అన్నప్పుడు లేదు చేయాలి అని అంటే ఈ కన్విన్స్డ్ మీ. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ మెట్ తేజు, ఐ రియల్లీ గాట్ ఇంప్రెస్డ్ బై తేజు. తర్వాత చలో విల్ స్టార్ట్ ద మూవీ అని చెప్పి అప్పుడు అనుకోని దెన్ వి స్టార్టెడ్ ద ప్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్. తర్వాత వి స్టార్టెడ్ గెటింగ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆన్ టు ద బోర్డ్. అప్పుడు అనుకోకుండా అంత పెద్ద సీనియర్స్ అందరు కూడా ఈ ఫస్ట్ బ్యానర్ అయినా సరే నా మీద నమ్మకం ఉంచుకొని వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా హీరోయిన్స్ లరీసా షీస్ ఫ్రమ్ బ్రెజిల్ యాక్చువల్లీ, ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకొని తర్వాత యాక్టింగ్ చేసి షీ హాజ్ గివెన్ హర్ 100% ఫర్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ నాట్ అవర్ చీఫ్ గెస్ట్, ఐమ్ జస్ట్ హియర్ యాజ్ అ ఫ్రెండ్. ఈ సినిమాలో ఎవరికి తిక్కుందో లేదో నాకు తెలియదు, కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం డెఫినెట్గా తిక్కుందని నేను కన్ఫర్మ్ చేయగలను, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు నా ఫ్రెండ్సే అండ్ లైక్ ఫ్యామిలీ. ఫస్ట్లీ సునీల్ ఫస్ట్ సినిమా తీసి ఇప్పుడు రెండో సినిమా చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే తిక్కేంటో ఈ తిక్క ద్వారా మీ అందరికి తెలుస్తుంది డెఫినెట్గా. అండ్ రోహిణ్కి అసలు సినిమాలు తీసే అవసరం అసలు లేదు, తన హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ కేవలం ఇండస్ట్రీకి ఎవరు వచ్చిన ఒక ప్యాషన్తోనే వస్తారు, అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేకపోతే ఎవరైనా కానీ. అలాగే ఒక ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టాలంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో అంత ఈజీ విషయం కాదండి, ఇట్స్ అ వెరీ టఫ్ డెసిషన్. బట్ కేవలం తన ప్యాషన్తో సినిమా మీద ఉన్న ఇష్టంతో సునీల్ మీద ఉన్న ఫ్రెండ్షిప్తో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు అండ్ తన తిక్కేంటో నాకు తెలుసు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రోహిణ్ అండ్ తేజ్ మై బ్రదర్. ఇందాక సుప్రీం హీరో అంటే ఒక విషయం అడిగాను తేజ్ని,
తేజ్ సుప్రీంలో హీరో అంటున్నారా లేకపోతే నీకు సుప్రీం హీరో అని పేరు పెట్టేశారా అని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫ్రమ్ నౌ హీ సుప్రీం హీరో తేజ్. ఎందుకంటే నాకు తెలిసి తేజ్ పడే కష్టం ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో తను చూస్తున్నాను, తను ఎదుగుతున్న ఇది చూస్తున్నాను. హీస్ ఆల్రెడీ బిగ్ విత్ అ హ్యాట్రిక్, అనదర్ హ్యాట్రిక్ ఈస్ గోయింగ్ టు బిగిన్ విత్ థిక్క. అలాగే ఒక సినిమా మీద ఉన్న మక్కువ ఏంటో, ప్రేమ ఏంటో, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద ఉన్న మమకారం ఏంటో, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు అందరిని చూస్తే తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ సర్ వేర్ ఎవర్ యు ఆర్. అండ్ అలీ అన్న, ఇక మీ గురించి మీరు అన్నట్టు మీరు ఏం మాట్లాడినా కానీ అది ఇంకోరా తీసుకుంటున్నారు అందరూ, బట్ ఎలా తీసుకున్నా యూ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎవర్ మెట్ అలీ అన్న. అండ్ ఆల్ లరీసా వెల్కమ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సభా సరస్వతికి నమస్కారం. మళ్ళీ నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇలా చూస్తూ అందరినీ ఇక్కడ దాకా అనవసరం, ఎందుకంటే అందరూ చెప్పేశారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. పాయింట్కి వస్తే ఓ పక్క షూటింగ్ అంటే కాసుకోండి ఒక అరగంటకని అది. ఏమైపోయిందంటే ఈ మధ్య బాధ్యత ఎక్కువైపోయింది, ఎరా నెంబర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. అయితే ఇవాళ మనం ఫస్ట్ టైం ఫస్ట్ లుక్ ఆఫ్ థిక్క, థిక్క అని టైటిల్ పెట్టినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. వంశీ చాలా చక్కగా చెప్పాడు ఆ ముగ్గురికి థిక్ ఉందని, వాళ్ళ ముగ్గురు తనకు ఫ్రెండ్స్ అని. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ థిక్ ఉన్నాళ్ళు తనకి ఫ్రెండ్గా ఉన్నాయంటే ఇతనికి ఎంత థిక్ ఉండదో మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్, దాన్ని బట్టి మాకు అర్థమైంది. ఒక విషయం డెలిబరేట్గా చెప్పగలను నేను, 39 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇంకా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీ సినిమా అనే ఒక ప్యాషన్ ఉన్నవా ఎవరికైనా సరే తెక్కున్నట్టే లెక్క. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థిక్క. ఎందుకనంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు అతనికి థిక్క కాకపోతే అతను రాజేంద్ర ప్రసాద్ కాకుండా రఘురామ్ కాలేడు, రాజేంద్ర ప్రసాద్ కాకుండా అప్పులప్పారావు కాలేడు, రాజేంద్ర ప్రసాద్ కాకుండా ఇంకొక పాత్ర కాలేదు. ఆ థిక్క అనేది ఎవరికైనా ఉండి తీరాల్సిందే. కానీ ఇవాళ మాకు అదృష్టం ఏంటయ్యారంటే ఒక అద్భుతమైనటువంటి, అంటే వంశీ చెప్పినట్టుగా అవసరం లేకపోయినా కూడా తను ఒక ప్యాషన్తో, ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఒక రోహన్ రెడ్డి లాంటి ఏ నైస్ డాక్టర్, ఏ నైస్ బాయ్, అంటే బాయ్ అని ఎందుకంటున్నానని, నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, ఏం కాదు, అందరికంటే చిన్న కుర్రాడు నేను ఇక్కడ ఉన్నాడు అందరికంటే. ఏరా ఏ ఏ ఓహో ఈడు ఒకడు ఉన్నాడు కావాలి ఇక్కడ, ఈ లేడనుకుని మొన్న సుప్రీం ఫంక్షన్లో ఉండిపోయాను నేను, సుప్రీం ఆఫర్వెల్ ఫంక్షన్లో ఉండిపోయాను. ఈడు ఒకడు ఉన్నాడు కదా మర్చిపోయాను, నాతో పాటు ముసలాడు ఈ వాడు పాప అన్ని సంవత్సరాల నుంచి లాక్కొస్తున్నాడు. సో ఇంకొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయిపోద్ది, ఏమనుకోద్దు అయిపోద్దు. ఒక సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో, ఎస్ ఆ మాత్రం హుషారు లేకపోతే మేమంతా ఎందుకండి వేస్ట్, సినిమా మీద ఉన్న ప్యాషన్తో రోహన్ రెడ్డి, ఐ హ్యావ్ సీన్ సచ్ ఏ నైస్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఈ సినిమా. ఫస్ట్ థిక్క గురించి మాట్లాడితే ఫస్ట్ రోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరందరూ ఒప్పుకుంటారు, రఘు అలీ వీళ్ళందరూ నాతో ఎంతో కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాం, వీళ్ళకి తెలుసు సినిమా ఇండస్ట్రీ గురించి ఎట్లా అని. మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను, విబి రాజేంద్ర ప్రసాద్ అని ఒక వండర్ఫుల్ పర్సన్ తర్వాత నేను రోహన్ రెడ్డిని ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ చూశాను. ఐ హావ్ సీన్ ఎ వండర్ఫుల్ పర్సన్ రోహన్ రెడ్డి యాజ్ ప్రొడ్యూసర్. అరే షార్ట్ చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే షార్ట్ జరుగుతుందంటే సార్ ఏం తింటారు సార్, అరే ఆ షార్ట్ ఏంటయ్యా అంటే సార్ ఏం తీసుకుంటారు సార్, సార్ షూటింగ్ అయిపోయి ఏం చదువుతారు సార్. దీంకోలయ్యా నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అట్లా అంటుండేవాడిని, జగపతి ఆర్ట్ పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఆయనంటే లవ్ ప్రేమ నాకు తెలిసి. థిక్క లాంటి సినిమా డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ పరంపరలో ఉన్న ఒక బ్యాచ్ అందరూ పనిచేస్తున్నటువంటి సినిమా, రేపు అద్భుతమైన సక్సెసే రోహన్ రెడ్డికి ఆన్సర్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది సక్సెస్ అయి తీరాలి, సక్సెస్ అయి తీరుతుంది.
నాకున్న ప్రాబ్లం ఈ సినిమాలో ఏంటయ్యారంటే, మీకు ప్రాబ్లం ఏంటండి ఏమి లేదన్నాడు హర్ష. ఇందాక అడిగాను, హర్ష అనే నాకు ప్రాబ్లం. నాకు చాలా షాక్ ఇచ్చావు హర్ష ఇవాళ, డైలాగ్ నువ్వు రాసావని నేను అనుకోలేదు. మనస్ఫూర్తిగా చెప్తాను, నేను నాకు అల్లుడిగా నువ్వు యాక్ట్ చేసావు మొగుడు సినిమా, ఒక అద్భుతమైన పాత్రలో మనం అట్లాగే సీరియల్స్లో నిన్ను చూడటం తప్పితే, ఒక రచయితగా నేను ఐఎమ్ నాట్ జోకింగ్ విత్ యూ, నేను నిజంగా కష్టపడలా. ఎంత బ్యూటిఫుల్ ఈ సినిమాలో ఉన్న హైలైట్ మీకు చెప్పాలి అనంటే కామెడీ. ఇది చాలా యాక్షన్ ఫిల్మ్ గుర్రం పైకి లేకోగానే ఇది పెద్ద యాక్షన్ అనుకుంటున్నారు. ఎంత యాక్షన్ ఉందో ఈ సినిమాలో అంత కామెడీ ఉంది. ఐ థింక్ దట్ క్రెడిట్ విల్ గోస్ టు యూ. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నువ్వు రాసావని ఇప్పుడు తెలిసాక నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, మా ప్రొడ్యూసర్ రోహిణ అన్నకి, మా డైరెక్టర్ సునీల్ అన్నకి, నా బ్రదర్ వంశీ అన్నకి, మై డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, రఘుబాబు గారు, భాస్కర్ భట్ల గారు, గుహన్ గారు, అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ అలాగే మీడియా వారికి, అది క్విచ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హీరోయిన్స్ గురించి నేను చెప్పలే, ఎందుకంటే నాకు అనవసరం. అదేంటి అండి అలా? నీ గర్ల్ ఫ్రెండ్స్ నాకేం పండు? సరే, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది సినిమాలో. అదే, అది నువ్వు మర్చిపోయింది. మర్చిపోలేదు. నేను మర్చిపోయాను చెప్పడం. అదే చెప్పండి. ఏంటంటే మరి నువ్వేమో ఈ సినిమాలో నన్ను ఫ్రీగా వదిలేసావు. చాలా అద్భుతమైన, ఆశ్చర్యమైన, మీరందరూ షాక్ అయ్యే ఒక ప్యాకేజీ సినిమాలో ఉంది. మా డాడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాను అది చెప్పడం మర్చిపోయి, క్షమించాలి. ప్లీజ్ క్యారీ ఆన్. సో థిక్ ఫస్ట్ లుక్ అండి ఇది. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. అండ్ ఎక్కువ టైం తీసుకోను, బట్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ రోహిణ అన్న అండ్ మై డైరెక్టర్ సునీల్ అన్న. వాళ్ళు దెఫ్ట్ నన్ను ఒక చిన్న కిడ్ బ్రదర్ లాగా చూస్తున్నారు. నాకు ఏం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి, దే ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై సుప్రీం ముందు వచ్చిందండి. రోహిణ అన్న వాళ్ళు అండ్ సునీల్ అన్న వాళ్ళు నన్ను బాగాను నా కెరీర్ ప్లాన్ చేసుకునేటట్టు, దే హెల్ప్ చేసినట్టు ఇంకెవరు చేయలేదు. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. రోహిణ అన్న అండ్ సునీల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ తమన్. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఈస్ గివెన్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఇంతకుముందు ఆల్బమ్స్కి ఈ సినిమాకి అసలు ఏ సంబంధం ఉండదు. ఈస్ గివెన్ అ గ్రేట్ మ్యూజిక్ అండ్ రియలీ లవింగ్ ఇట్. అండ్ గుహన్ గారు ఇస్ సచ్ అ సీనియర్ టెక్నీషియన్, ఆయన పెద్ద కెమెరామ్యాన్ అండ్ చాలా మనో మాలాంటి వాళ్ళని ఇంకా బాగా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ భాస్కర్ భట్ల గారు ఇస్ గివెన్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండి. అండ్ రియలీ ఎంజాయ్డ్ దమ్ సార్ వెన్ ఐ వాస్ ద సింగింగ్. అండ్ షూట్ పరంగా వచ్చేసరికి, ఆర్టిస్టుల పరంగా వచ్చేసరికి, నాకు ఎప్పుడు నాతో పాటు ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటా ఉంటారండి సినిమా మొత్తం. అండ్ దట్ ఈస్ సత్య అండ్ సప్తగిరి అన్న. గిరన్న రాలేకపోయారు. దే గివెన్ బాగా సపోర్ట్ చేశారు నాకు. ఎప్పుడైనా కొద్దిగా కామెడీ టైమింగ్స్ వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ టిపికల్గా ఉండేవి అండ్ అవి చాలా చూసి నేర్చుకున్నాను. అండ్ అండ్ చాలా వరకు ఈ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది నాకు. అండ్ అది చాలా వరకు నేను తాగుబోతు రమేష్ అన్నని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాతో పాటు ఎప్పుడు ఉండే నాకు రఘుబాబు గారు, నా ఫస్ట్ మూవీ నుంచి ఉన్నారు ఆయన, ఈజ్ గ్రేట్ సపోర్ట్ అండి ఫర్ మీ. అండ్ అలీ గారు కూడా నాకు ఎప్పుడు చాలా సపోర్ట్గా ఉండేవారు. ఆల్మోస్ట్ సెట్లో ఎప్పుడు డల్ మూమెంట్ ఎప్పుడు లేదండి. ఎందుకంటే వీళ్ళందరూ ఉండేసరికి అల్లరల్లరిగా ఉండేది, చాలా హాయిగా ఉండేది, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ మై హీరోయిన్స్ లరిసా, ఇస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, బ్రెజిల్ నుంచి వచ్చి మన భాష నేర్చుకొని చాలా కష్టపడింది. అండ్ మనారా, షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆల్సో, షీఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ముమేత్, ఐ డోంట్ ఫర్గెట్, సో యాజ్ రోహిణ్ అన్న ఫర్గాట్. షీఈస్ అలీ గారు, ముమేత్ గారు మలేషియాలో మమ్మల్ని ఎంటర్టైన్ చేసినట్టు ఇంకెవరు ఎంటర్టైన్ చేయలేదు. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ అండ్ ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి వీళ్ళందరితోటి మొత్తం మా షూట్ అంతా టైంలో. అండ్ ఇప్పుడే ఇవాళతో ఒక ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నాం, స్పెషల్ సాంగ్. సో ఫర్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ అకాడమీ అండ్ అందరు ఆర్టిస్టులు, చాలామంది ఉన్నారు పేరు పేరున వాళ్ళందరికీ నేను హృదయపూర్వక
నమస్కారాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను నారిని కాదు, అర్ధనారిని. అందరికీ నమస్తే అండి. మేము ఒక మంచి ప్రయత్నం చేసామండి, చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇలా నిర్మాతలు మాత్రం దొరకరు ఇలాంటి కథలు విన్నప్పుడు. ఇదే